వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నిరామా మండవ ఎనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే జగన్ వెంట అంబటి రాంబాబు ఒక్కడే ఎందుకు ఈ మధ్యకాలంలో మనం చూసినట్లయితే పర్టికులర్లీ దీనికి కారణం ఏంటో చెప్పుకునే ముందు కొన్ని విషయాలు చెప్పుకోవాలి ఈ మధ్యకాలంలో అంటే జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత అంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని పరిస్థితులకు జగన్మోహన్ రెడ్డి పరిమితమైన తర్వాత అనేక రకాల ఈక్వేషన్స్ ఆ పార్టీలో వస్తూ ఉన్నాయి ఈరోజు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి వరుస పెట్టి రివ్యూలు చేస్తూ ఉన్నారు ఆయనకి ఇప్పుడు ఒక సవాల్ ఏంటంటే మనం గట్టిగా చెప్పుకోవాలంటే తన పార్టీ తరఫున గెలిచిన వాళ్ళ సంగతి పక్కన పెడితే తనతో పాటు పదకొండు మంది గెలిచారు వాళ్ళ మిగతా తనను పక్కన పెడితే మిగతా పది మందిని చూసుకున్న వాళ్ళ విషయం కన్నా జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఎక్కువగా ఆయన్ని బాధిస్తోంది ఎక్కువగా ఆయన్ని హిమిలేషన్కి గురి చేస్తున్న అంశం ఏంటంటే ముందు ఓడిపోయిన నేతల్ని ఎలా కాపాడుకోవాలి అనేది సో ఓడిపోయిన నేతల్ని అనేకసార్లు ఆయన తను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాలు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా గేట్ నుంచి గేట్లోనే బయటికి పంపేసి పంపేయించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాటకు ముందు వాళ్ళతో రివ్యూలు ఉన్నారు పదే పదే వాళ్ళని పిలిచి భవిష్యత్ కార్యాచరణ గురించి ఓ రివ్యూల మీద రివ్యూలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సమీక్షలు పెడుతున్నారు వాళ్ళని కోపక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు టువర్డ్స్ ఇష్యూస్ వేదికగా సరే వాట్ ఎవర్ ఇట్ మే అది జగన్మోహన్ రెడ్డి పార్టీ ఆయన ఇష్టం అనుకున్నా బట్ ఈరోజు చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి బయటకు వచ్చినా అటు పులివెందులు కానీ ఇటు నెల్లూరు కానీ అదేవిధంగా తాజాగా గు వినకొండ కానీ గుంటూరు జిల్లా వినుకొండ కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఏ పర్యటనకు వెళ్ళినా ఎక్కడ మీడియాని అడ్రస్ చేసినా లేకుంటే అటు అసెంబ్లీ లాంటి ఇష్యూల్లో ఏదైనా ఇష్యూ మాట్లాడాలని మీడియా ముందుకు వచ్చినా ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి వెంట ఎప్పుడు చూసినా అంబట్ రాంబాబే కనిపిస్తూ ఉన్నారు గతంలో మనం చూసినట్లయితే ఆ ప్లేస్లో సజ్జల రామకృష్ణారెడ్డి ఉండేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఆయన పక్కన సజ్జలు రామకృష్ణ అంతకుముందు చూస్తే సాయిరెడ్డి కనిపించేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన సీఎం అయ్యాక ఒక ఆరు నెలల పాటు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కడ చూసినా కూడా విజయసాయి కనిపించేవాళ్ళు సో అలాంటి విజయసాయిరెడ్డి అనేక కారణాలతో సైడ్కి వెళ్ళిపోయారు ఆ తర్వాత చూసి ఆ ప్లేస్లోకి ప్రధాన సలహాదారు పేరుతో సజ్జలు వచ్చారు విజయసాయి రెడ్డిని సక్సెస్ఫుల్గా సైడ్ చేశారు దెన్ సజ్జల రామకృష్ణారెడ్డి అప్రతిహాతంగా నాలుగున్నరేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి దగ్గర సలహాదారుగా పనిచేశారు దెన్ సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఒక్క ఓటంతో ఈ దీనికంతటికి సజ్జలే కారణమని అన్ని వేళ్ళు ఆయన కలిగి చూపిస్తున్న పరిస్థితుల్లో ఈరోజు సజ్జలను పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టారు ఇక పార్టీ ప్రతిపక్షంలో ఉంది ఇప్పుడు క్రూషియల్ పీరియడ్ అంటే చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉంది ఆయన పార్టీకి ఉంది ఆయన నమ్ముకున్న నేతలకి ఉంది అలాంటి జగన్మోహన్ రెడ్డి వెంట సీనియర్లు అందరూ కూడా సైడ్కి వెళ్ళిపోయారు ఒక బొత్స లేడు ఒక పెద్దిరెళ్ళు లేడు ఒక ధర్మాన లేడు వీళ్ళెవ్వరూ లేరు ఈ రోజున ఒక్క అంబటి రాంబాబు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు అందుకు కారణం ఉంది ఈరోజు నిజంగానే అంబటి రాంబాబుకి పార్టీ కార్యకర్తల పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినా కొన్ని ప్రశంసలు అయితే దక్కుతూ ఉన్నాయి ఇదే అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి చాలా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు ముందుగా చూస్తే అంబటి రాంబాబు రేపటి నుంచి కాంగ్రెస్ హయాంలో ఎమ్మెల్యే కావడం జరిగింది అప్పట్లో ఆయన ఏపీఐసి చైర్ప చైర్మన్గా కూడా పనిచేశారు వైఎస్ హయాంలో దాని తర్వాత వరుసగా ఆయన ఓటం పాలవుతూనే వచ్చారు ఇక ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించారో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓదార్పు పేరుతో జనంలోకి వచ్చే ప్రయత్నం జరిగితే డే వన్ కాంగ్రెస్ని ఎదురుస్తూనే వచ్చారు అప్పుడు డే వన్ నుంచి అప్పుడు డే వన్ే జగన్మోహన్ రెడ్డి అడుగులో అడుగు వేసిన మొదటి వ్యక్తి ఎవరు అంటే అంబటి రాంబాబాయ్ సో అలాంటి అంబటి రాంబాబుని ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేక సార్లు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చేసుకున్న సర్వేలోనో ఇక అది స్పోక్స్ పర్సన్ ఇచ్చారు ఆయనకి అంబటి రాంబాబుకి చాలాసార్లు పార్టీ వాయిస్ని వినిపించే క్రమంలో అందరికంటే ముందుంటూనే వచ్చారు వాయిస్ ఉంది కాబట్టి మంచి వాయిస్ తన తర్వాత చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కావచ్చు ఆ పార్టీ ఎదుర్కొన్న పద్ జనరల్ ఎలక్షన్స్ పద్నాలుగులో కావచ్చు ఆ తర్వాత పంతొమ్మిదిలో కావచ్చు తన టికెట్ కోసం అంబటి రాంబాబు చాలా సీరియస్ ఫైటే చేశారు నిజంగానే పద్నాలుగు వచ్చేటప్పటికే అంబటి రాంబాబుని కాకుండా ఎవరిని ఏదైతే సత్తెనపల్లి టికెట్లో పెట్టాలి సత్యనపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి నిలబెట్టాలని జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా ఆలోచన చేశారు ఐదు పేర్లు కూడా తెర మీదకి వచ్చినాయి ఆఖరి నిమిషంలో అంబట్ రాంబాబు బతులు కానీ ఆయనకి రెండు వేల పద్నాలుగులో సదెనపల్లి టికెట్ దెక్కిన పరిస్థితి లేదు ఎందుకంటే పద్నాలుగులో టీడీపీ నుంచి కోడెల శివప్రసాద్ నుంచి ఉన్నారు అక్కడ ఒక స్ట్రాంగ్ ఫోర్ ఫోర్స్గా ఉన్నారు ఆయన సద్దెనపల్లిలో సో అలాంటి వ్యక్తి ముందు అదే స్థాయిలో ఉన్న ఒక వ్యక్తిని నిలబెడదాం అనుకున్నారు అంటే రాజకీయంగా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని బట్ అంబటి రాంబాబు లాస్ట్ మీట్ వరకు వరకు జగన్మోహన్ రెడ్డి పెట్టారు ఇక లాస్ట్ మినిట్లో అక్కడ ఎవరు పోటీ చేసే అభ్యర్థి ముందుకు రాకపోవడంతో అంబటి పిలిచి ఆ టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు జగన్మోహన్ రెడ్డి చుట్టూ తిరిగారు ఆయన ఆ రోజు టికెట్ కోసం ఇక పార్టీ వాయిస్ వినిపించడంలో కానీ జగన్మోహన్ రెడ్డి సేవ్ చేయడంలో కానీ ప్రతిపక్షాలను టార్గెట్ చేయడంలో కానీ రాజకీయ శత్రువులు ఎప్పుడు అంబటి రాంబాబు ముందే ఉంటూ వచ్చారు ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ ఎన్నికల్లో కోడెల చేతిలో అంబటి రాంబాబు ఓడిపోయారు సేమ్ ఆ ఓటమే మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో ఒక టికెట్ ఇవ్వాలా వద్దా అనే ఒక అంశాన్ని కూడా తెర మీదకి తీసుకొచ్చింది అయితే పంతొమ్మిదికి వచ్చేటప్పటికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే అప్పటికే పార్టీ తరఫున అనేక రకాలుగా వాయిస్ వినిపిస్తూ ఆయన కొంచెం మంచి మార్కులే కొట్టేసే ఉన్నారు సత్తెనపల్లిలో కొన్ని పనులు చేసుకుంటూ ఉన్నారు ఇష్యూస్లో చా చాలా సీరియస్గా ఇన్వాల్వ్ అవుతూ వచ్చారు అంబటి రాంబాబు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కూడా సత్తెనపల్లిలోనే ఉంటూ ప్రయారిటీ ఇస్తూ వచ్చారు దెన్ రెండు వేల పంతొమ్మిదిలో అంబటి రాంబాబుకు సదెనపల్లి టికెట్ దక్కడం జరిగింది దెన్ అక్కడి నుంచి వైసీపీ నుంచి మొదటిసారి గెలిచారు సత్తెనపల్లి నుంచి అంబటి రాంబాబు ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే కోడిలో ఓడిపోయారు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన కొన్ని రోజులకే ఆయన వైఎస్ఆర్సీపీ ఆయన హ్యుమిలేట్ చేసే ప్రయత్నం కానీ సపోర్ట్ లేకపోవడం కానీ అన్ని వైపుల నుంచి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కూడా కారణమయ్యే దురదృష్టకర సంఘటన ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా ఇక అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్యాబినెట్లోనే ఆయనకు మంత్రి పదవి వస్తుందని అందరూ లెక్కలు కట్టారు ఆ విషయంలో కూడా కొంచెం ఆయనకు అసంతృప్తే ఉంది ఎందుకంటే అందరికండి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు ఆయన చుట్టూ ఉన్న కోటరీలో చాలామందితో పోలిస్తే అందరికంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి వెంట నడిచింది డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీలో నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట నడిచింది ఆ రోజు అంబటి రాంబాబాయ్ తర్వాత జూపుడి ప్రభాకరావు కానీ శ్రీకాంత్ రెడ్డి అందని కోరుముట్ల శ్రీనివాస్ కానీ నెల్లూరు నుంచి కోటం రెడ్డి లాంటి వాళ్ళు ఆయన వెంట నడిచే ప్రయత్నం చేశారు మేకపాటి ఫ్యామిలీ కానీ ముందు నడిచింది అంబటి రాంబాబాయ్ సో అలాంటి అంబటి రాంబాబుకి మంత్రి పదవి ఇచ్చే విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి కొంత నెగోషియేషన్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సీఎం అయిన తర్వాత బట్ ఎప్పుడైతే ఏదైతే అనిల్ కుమార్ యాదవ్ లాంటి వాళ్ళని ఇరిగేషన్ శాఖ మినిస్టర్గా పెట్టున్నారు రెండున్నర తర్వాత క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో భాగంగా ఆయన అనిల్ కుమార్ యాదవ్ని తీసేసి ఆ ప్లేస్లో అంబటి రామ్భోవన్ పెట్టే ప్రయత్నం చేశారు సో అప్పటికీ ఇన్నేళ్ళుగా పార్టీలో కష్టపడితే ఆల్మోస్ట్ ఆయన ఎదగడానికి పార్టీలో అధికారంలోకి వచ్చినా కూడా రెండున్నరేళ్ళు పట్టింది మంత్రి పదవి రావడానికి సో మొత్తాన్ని కారణాలు ఏవైనప్పటికీ మంత్రి పదవి అయితే దక్కించుకున్నారు అయితే తన శాఖ మీద కంటే ఇతర విషయాల మీద ఎక్కువగా ఫోకస్ పెడతారన్న విమర్శలకు కూడా గురయ్యారు ఆయన ప్రత్యర్థుల నుంచి బట్ కారణాలు ఏవైనప్పటికీ కూడా బట్ మొన్నటి ఎన్నికల్లో అదే సామాజిక వర్గం అంబటి రాంబాబు సామాజిక వర్గానికి చెందిన కన్న లక్ష్మీనారాయణ తీసుకొచ్చి ముందుగానే చంద్రబాబు నాయుడు అక్కడ ప్లాన్ చేసే ప్రయత్నం చేశారు సత్యనపల్లిలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది కన్నా లక్ష్మీనారాయణకి కూడా అదే సామాజిక వర్గం అంబటి రాంబాబు సామాజిక వర్గమే సో కన్న లక్ష్మీనారాయణ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కాన్షియన్సీలో ఉండి పనిచేసుకుంటూ వచ్చారు అయితే ఇక అంబటి రాంబాబు అన్నటి ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఒక వేవ్ కూటమి వేవ్ కావచ్చు ఈ క్రమంలో అంబటి రాబ ఎన్నికల్లో ఓడిపోయారు కూడా ఇక పార్టీ కూడా ఓడిపోయింది జగన్మోహన్ రెడ్డి కూడా కేవలం పదకొండు సీట్లకే పరిమితమయ్యారు అలాంటి పరిస్థితుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఆయన వెంట అంబటి రాంబాబు కనిపిస్తూ ఉన్నారు చాలామంది నేతలు పదవి ఇచ్చిన వాళ్ళు కూడా ఈరోజు మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు అంతకంటే ఎక్కువగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ప్యాంపర్ చేసిన వాళ్ళు ఎవరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి దగ్గర కనిపించట్లేదు అంబటి కన్నా వీళ్ళంతా చాలా జూనియర్లు ఓ రోజా కానీ ఓ కొడాలి నాని కానీ ఒక పేరుని నాని కానీ ఒక ఆళ్ళ నాని కానీ ఓ కన్నబాబు కానీ అదేవిధంగా మిగతా వాళ్ళు మనం చాలామంది ఇప్పుడు నే మనం పేర్లు చెప్పుకున్న వాళ్ళు కాకుండా చాలా మందిని చూస్తే ఈవెన్ బొత్స లాంటి ధర్మాలు లాంటి వాళ్ళు కూడా పదవుల్లో రాజకీయాల్లో సీనియర్స్ అయినా బట్ పార్టీలో వైఎస్ఆర్సీపీలో అంబటి రాంబాబు కన్నా వీళ్ళంతా జూనియర్సే వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పదవి ఇచ్చే ప్రయత్నం చేశారు మంత్రి పదవి ఇచ్చి ఎత్తిని పెట్టుకునే ప్రయత్నం చేశారు ఇంక్లూడింగ్ పెద్దిరెడ్డి దాకా కానీ ఈరోజు ఎక్కడా కూడా వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి పక్కన కనిపించట్లేదు కేవలం అంబట్ రాంబాబు మాత్రమే జగన్మోహన్ రెడ్డి దగ్గర అనిపిస్తూ ఉన్నారు మన మనం నెల్లూరు పర్యటనకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు అంబటి రాంబాబే ఉన్నారు అండ్ దెన్ గన్నవరం లాంటి చోటు నుంచి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి వస్తూ అంటే ఆయన రిసీవ్ చేసుకోవడానికి మాటకు ముందు అంబటి రాంబాబే వెళ్తూ ఉన్నారు తన అదే అదేవిధంగా వినుకొండ పర్యటనలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో కూడా ఆయన పక్కనే అంబటి రాంబాబు కనిపిస్తూ ఉన్నారు సో ఇంతమంది నేతలకు జగన్మోహన్ రెడ్డి పదవులు ఇచ్చినా ఈ కష్టకాలంలో మాత్రం అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటూ ఉన్నారు ఇక ఆయనే ఈరోజు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డికి ప్రధాన సలహాదారుగా మారుతారా అన్న చర్చ కూడా వస్తోంది సీ మరి తనకి జగన్మోహన్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చి తనకి కృతజ్ఞత చూపిస్తే అదే గ్రాటిట్యూడ్ను అంబటి రాంబాబు కూడా జగన్మోహన్ రెడ్డి మీద చూపించే ప్రయత్నం చేస్తున్నారు నిజంగా మరి ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డిని వెనంటే ఉంటున్నారు ఆయన మరి నిజంగా పదవుల విషయంలో కూడా పార్టీ పదవుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎంతవరకు ప్రయారిటీ మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు